తెలుగు ఐఏఎస్ అధికారి రాజశేఖర్ కు క్లీన్ చిట్. ఢిల్లీ ప్రభుత్వ అక్రమాలు బయటపెట్టిన రాజశేఖర్. రాజశేఖర్ పై కత్తి గట్టిన ఆప్ సర్కార్. ఢిల్లీ ప్రభుత్వంలో వేధింపులు బెదిరింపులు ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి వైవీవీ జే రాజశేఖర్ కు క్లీన్ చిట్ లభించింది. ఆయనపై చేసిన ఆరోపణలు కల్పితమైనవి నిరాధారమైనవని ఇతర సభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వంలో విజిలెన్స్ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అవకతవకలు అక్రమాలను బయటపెట్టారు. వాటిలో ఢిల్లీ మద్యం పాలసీ విక్రయాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసానికి విలాసవంతమైన మరమ్మతులు పనులు వంటివి కూడా ఉన్నాయి. మరుసపెట్టి కేజ్రీవాల్ సర్కార్ చేసిన పనులు అక్రమాలు అవకతవకలు బయటపెడుతున్న రాజశేఖర్ను బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. వాటిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకోవడంతో వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. చివరకు సుదీర్ఘ విచారణ అనంతరం ప్రభుత్వ అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చెప్పింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చి ఉన్నతాధికారుల బదిలీ అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించిందన్నమాట. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆర్డినెన్స్కు చట్టరూపం కూడా తీసుకొచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం రాజశేఖర్ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుంది. అంతే, రాజశేఖర్పై వరుస పెట్టి ఫిర్యాదులు అక్కడ వచ్చి పడ్డాయన్నమాట. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాష్ రాయ్, ఆయన భార్య, ఢిల్లీ సర్వీస్ అధికారి ఏవి ప్రేమ్చంద్ ప్రేమ్నాథ్ సహా మరో ముగ్గురు వ్యక్తులు రాజశేఖర్పై ఫిర్యాదు చేశారు. ఆయన అధికార దుర్వినియోగం పాల్పడుతూ తమను బెదిరించారని, వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పడింది. వాటిలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి అశ్వనీ కుమార్, విజిలెన్స్ కార్యదర్శి సందీప్ కుమార్, సర్వీసెస్ విభాగం కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ ఉన్నారన్నమాట. ఈ హైలెవెల్ కమిటీ రాజశేఖర్పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ అయితే జరిపింది. సస్పెండ్ అధికారి ఉదిత్ రాయ్ ప్రకాష్ రాయ్ తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం తన అక్రమాలను బయటపెట్టిన అధికారిపై తప్పుడు ఆరోపణలు చేశారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని కూడా వెల్లడించింది. తప్పు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టకుండా అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా బురదలే ప్రయత్నం చేశారని కమిటీ పేర్కొనడంతో ఈయనకైతే క్లీన్ చిట్ అయితే లభించిందనమాట. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగి, ఏపీ నుంచి మనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగికి క్లీన్ చిట్ అయితే లభించడం జరిగింది సుప్రీంకోర్టులోనే. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.